సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ నమస్కారం. సిలికాన్ ఆంధ్ర మనబడి చక్క చక్కని పదహారు అణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలానందాన్ని షార్లెట్ ప్రాంతంలో ఉన్న సౌత్ షార్లెట్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి కార్యక్రమానికి అత్తయ్యగా నేను శ్రీమతి గౌతమి శ్రవంతి మద్దాలి, నాతో పాటు శ్రీమతి స్వాతి చింతలపాటి గారు కూడా ఈనాటి కార్యక్రమానికి వ్యవహర్తగా విచ్చేశారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా ప్రాంత సమన్వయకర్త శివ తూములూరు గారికి, మనబడి గురువులు స్వాతి చింతలపాటి గారికి ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చి వారి తల్లి ఇచ్చిన ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు ప్రతిభా పాఠవాలకు ఆలవాలం. మన బాలానందం కార్యక్రమం ఇది. ఇవాల్టి నేటి మన బాలానంద కార్యక్రమం అదే. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ముందుగా వేదాన్విత అబ్బరాజు సరస్వతీదేవి శ్లోకంతో మన ముందుకు రాబోతోంది. వేదాన్విత. అందరికీ నమస్కారం. నేను ఇవాళ రెండు శ్లోకాలు చెప్తా. యాకుందేందు తుషారహారదవన యాశుభ్రవస్త్రావృత యావీనవరదండమండితకర యాశ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, స్వచ్ఛమైన తెల్లని వస్త్రములను ధరించి తెల్లని మంచు మరియు తెల్లని మల్లె పువ్వు వంటి చంద్రుని వలె పరిపూర్ణమైన సరస్వతి దేవికి నమస్కారములు. తెల్లని కమలము నందు ఆసీనమై వీణను ధరించి వరముల నొసగే సరస్వతి దేవికి నమస్కారములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే ఎల్లప్పుడూ పూజింపబడే సరస్వతి మాతకు సాష్టంగా నమస్కారములు. దయతో మా అజ్ఞానాన్ని తొలగించి మము రక్షించు తల్లి. ఇప్పుడు రెండో శ్లోకం చెప్తా. విద్య దదాతి వినయం, వినయ దదాతి పాత్రత, పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మం తతాత్సుకం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, విద్య వలన వినయం కలుగుతుంది, వినయం వలన మంచి గుణములు వస్తాయి, మంచి గుణముల వలన సంపాదన కలుగుతుంది, సంపాదన ధర్మ కార్యాలు చేయడానికి సుఖ సంతోషాలతో ఉండడానికి సహకరిస్తుంది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు వేదాన్విత. మన తర్వాత అంశంలోకి వెళ్దామా? చెన్నాపట్నం చెరుకు ముక్క అని మరియు కొండపల్లి బొమ్మల గురించి మనకి ఎంతో ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి ప్రణవి గాంధీ సిద్ధంగా ఉంది. మరి విందామా? అందరికీ నమస్కారం. చెన్నాపట్నం చెరుకు ముక్క, నీకో ముక్క నాకో ముక్క, భీముని పట్నం బిందెల జోరు, నీకో బింది నాకో బింది, కాశీపట్నం కాసుల పేరు, నీకో పేరు నాకో పేరు, కొండాపల్లి కొయ్యా బొమ్మ, నీకో బొమ్మ నాకో బొమ్మ, నక్కాపల్లి నక్క పిడతలు, నీకో పిడత నాకో పిడత, నిర్మలపట్నం బొమ్మల పలక, నీకో పలక నాకో పలక, పంగినపల్లి మామిడి పండు, నీకో పండు నాకో పండు, ఇస్తా ఉండు తెచ్చినాక చూస్తూ ఉండు ఇచ్చేదాక. కొండాపల్లి బొమ్మల గురించి చెప్తాను. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని విజయవాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండాపల్లి గ్రామం. ఇక్కడ
తీరిపోయిన పొన్నుచి చెక్కతో ఈ బొమ్మని తయారు చేస్తారు. ఆపై కాయగూరల నుండి లభించే సహజ రంగుని వీసి తయారు చేసి ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి. మకర సంక్రాంతి దసరా పండుగ సమయంలో సాంప్రదాయకంగా కొండాపల్లి బొమ్మలతో స్త్రీలు కొలువు పెడుతూ ఉంటారు. అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలో దశావతారాలు, ఏనుగు అంబారి, ఒంటెట్టు బండి, గీతోపదేశం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులను మోస్తూ వెళ్తున్న బోయిలు, జంతువులు తలో ఊపుతూ ఉండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణులు లాంటివి. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు ప్రణవి. కొండపల్లి బొమ్మల్లాగే ఉన్నాయి నీ పలుకులు మాటలు కూడాను. మన తర్వాత అంశము, తీయదనాన్ని ఇష్టపడిన వారు ఉంటారా చెప్పండి. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు అంటూ మనకి తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని వర్ణించి పాటగా పాడబోతుంది అఖిల శ్రీనిధి. ఈ పాటని రచించిన వారు శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి అఖిల పాట విందామా? అందరికి నమస్కారం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగున నడకల హంసహొయలు పెడకు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావం మధురలి, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావం మధురలి, అజంత పదముల అలంకృత మన భాషామృత జనితం, అజంత పదముల అలంకృత మన భాష తిలకం, భారత భాష భారతి నుదుటిన తెలుగు భాష తిలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమొయలు పెడకు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితాసుధారలు అమర గంగ పరుగు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితాసుధారలు అమర గంగ పరుగు, రాయల సన్నిధిలో రామకృష్ణునియే కల్పనలు రసధారయే ధృవతారయే, పరదేశ దేశముల లెస్సయే వేద భాషలతో చెలిమి చేసి పరదేశ దేశముల వాసి ఎక్కినది, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసహొయలు పెడకు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడే వకీల. మన తర్వాత అంశం, నవభారత రూపకల్పన చేసిన మహోన్నతమైన వ్యక్తి మన 11వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనతో కలాం గారి విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తాయి వందనకు. మరి విందామా? అందరికి నమస్కారం అండి. నేను ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నాను. అబ్దుల్ కలాం భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. 1931 అక్టోబర్ 15 భారతదేశంలోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1958 మద్రాస్ ఐఐటి నుంచి వైమానిక సాంకేతిక విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఆయన డిఆర్డిఎలో చేరారు. 1969 ఇస్రోకు బదిలీ అయ్యారు.
భారతదేశ తొలి స్వదేశీ ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కలాం వ్యవహరించారు. 1963-64 మధ్య కలాం పరిశోధన నాసా పరిశోధన కేంద్రమును సందర్శించారు. 1979-90 మధ్య పిఎస్ఎల్వి రూపకల్పన కోసం శ్రమించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అగ్ని పృథ్వీ క్షిపణులు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దేశానికి తొలి క్షిపణిని అందించిన ఘనత కలాందే. అందుకే కలాం ను మిసైల్ మ్యాన్ అని అంటారు. 1992 రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుడు నియమితులు అయ్యారు. 1992-99 మధ్య డిఆర్డిఓ కార్యదర్శిగా వ్యవహరించారు కలాం. 1998 తెలుగు వారైన ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు అయిన భూపతి రాజు సోమరాజుతో కలిసి కొరోనరీ స్టెంట్ ను రూపొందించారు. దీనికి కలాం రాజు స్టెంట్ అని పేరు పెట్టారు. దేశానికి కలాం 11వ రాష్ట్రపతిగా వ్యవహరించారు. 2002 రాష్ట్రపతి అయిన కలాం అత్యున్నత పదవిలోను నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. రాష్ట్రపతిగా పదవీ కాలం ముగిశాక కలాం తనకు ఇష్టమైన బోధనా రంగం వైపు మళ్ళారు. కలాం తన 84వ ఏట 2015 జూలై 27న ఐఐఎం షిల్లాంగ్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వేదిక మీదే కుప్పకూలిపోయారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో పాటు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అందుకున్నారు. 40 వరకు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ ప్రెసిడెంట్ వంటి ఎన్నో పుస్తకాలు రచించారు. కలాం తనకు ముగ్గురు అమ్మాలంటే చాలా ఇష్టం అనేవారు. ఒకరు మా సొంతమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇంకొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిసా అని. మీ కళలు నిజం కావాలంటే ముందే మీరు కళలు కనాలి. ఇది జాతికి కలాం ఇచ్చిన గొప్ప వాక్యాలు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు సాయి. ఎన్నో ఎన్నో విషయాలు మా అందరికీ చెప్పావు. మనందరం కూడా కలాం గారి అడుగుజాడల్లో నడుద్దాం. మరి ఇప్పుడు దండోరాకు సమయం ఏందండోయ్. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా? మరి సిలికాన్ ఆంధ్ర బాలానందం వార్తలు చదువుతున్నది చంద్రవదన కోనేరు. ముఖ్యాంశాలు, నమోదులు, సదస్సులు, అంతర్జాల కార్యక్రమాలు. వార్తలు వివరంగా, 2020-2021 విద్యా సంవత్సరానికి మనబడిలో నమోదుల కార్యక్రమం మంచి ఊపు అందుకుంటున్నది. వందలలో పిల్లలు నమోదు చేసుకుంటున్నారు. మీరు కూడా నమోదు చేసుకోండి. 4 నుండి 6 సంవత్సరముల పిల్లలు బాలబడిలో చేరవచ్చు. 6 సంవత్సరముల పైబడి ఉంటే ప్రవేశంలో చేరవచ్చు. సిలికాన్ ఆంధ్ర మనబడి నిర్వహించిన పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయ పరీక్షలలో 96% విద్యార్థులు జూనియర్ సీనియర్ సర్టిఫికెట్స్ తెచ్చుకొని విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితులకు వీలుగా అంతర్జాలంలోనే తరగతులు, పరీక్షలు నిర్వహించి మనబడి క్రొత్త ఒరవడి సృష్టించింది. ఇది నిరాటంకంగా సాగటానికి కోర్ టీమ్, భాషా సైనికులు, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు కృషి ఎంతోగానో ఉన్నది. ఈ ఒరబడిలోనే సిలికాన్ ఆంధ్ర వేసవిలో ఆనందించటానికి అంతర్జాల సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇష్టా చెమ్మ కార్యక్రమంలో ప్రముఖుల పరిచయాలు, సంగీత వినోద కార్యక్రమాలు ఉత్సుకతని కలుగజేస్తున్నాయి. జూన్ 6న జరిగిన స్వర రాగ నీరాజనం శ్రోతలను బాగా ఆకట్టుకుంది. సిలికాన్ ఆంధ్ర రోటరీ క్లబ్ తరపున రాకింగ్ రాగాస్, శ్రీవాసు గారి వయలిన్ కాన్సర్ట్ ఈ నెల జూన్ 7న ప్రసారం అయింది. తెలుగు సాహితీ సంస్కృతి స్ఫూర్తితో ప్రారంభం అయిన సిలికాన్ ఆంధ్ర మరొక క్రొత్త కార్యక్రమం మాటామంతి ప్రతి ఆదివారం మన ముందరికి తెస్తుంది. జూన్ 14న అయిన మాటామంతిలో శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారు ప్రముఖ చలన చిత్ర సంగీత రచయితతో ముఖాముఖి జరిగింది.
ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు వారి ప్రతిభ ప్రదర్శించారు. అమృత ముమ్మడి మందార మకరంద అనే పద్యం తీయగా అలపించి శ్రోతలను మంత్రముగ్ధలను చేసింది. ఇంకొక చిన్నారి చిన్మయి ఆష్బర్న్ వర్జీనియా నుంచి చక్కటి త్యాగరాయ కృతి పాడి అందరినీ ఆకట్టుకుంది. జూన్ 21 నుంచి 28 వరకు మనబడి సదస్సులు జరగనున్నాయి. ఇందులో కోర్ టీమ్, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పలు చోట్ల నుంచి పాల్గొంటారు. ఈ సదస్సులు వచ్చే విద్యా సంవత్సరంలోని ప్రణాళిక, బోధనా పద్ధతులు మరింతగా మెరుగుపరచటానికి, సమన్వయానికి, ప్రావీణ్యత పెంచటానికి దోహదం చేస్తాయి. 2007లో మొదలు పెట్టిన సిలికాన్ ఆంధ్ర మనబడి ఈ విధమైన రకరకాల కార్యక్రమాలతో తెలుగు వారి భావితరాన్ని ప్రజ్వరిల్ల చేయటానికి కంకణం కట్టుకుని దూసుకు వెళ్తుంది. ఇప్పటి వరకు మనబడిలో 55,000 పైగా విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. అద్భుత ప్రతిభా పాఠవాలతో శతకాలు కూడా వ్రాస్తున్నారు. మనబడి కేంద్రాలు అమెరికాలో 30కి పైగా, రాష్ట్రాలలో 250కి పైగా ఉన్నాయి. కెనడాతో పాటుగా దక్షిణ ఆఫ్రికా, సింగపూర్, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా మొదలుగు దేశాలలో అప్రహితంగా తెలుగు భాష బోధన చేయటానికి మనబడి కృషి చేస్తుంది. నమోదుల కొరకు మనబడి silicon.andhra.org సంప్రదించండి. ప్రశ్నలుంటే 1844-626-2234తో మాట్లాడవచ్చు. info@silicon.andhra.org కి ఈమెయిల్ చేయవచ్చు. రండి, తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం నేర్చుకుందాం మనబడిలో. భాష సేవయే భావితరాల సేవ. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. అవండి సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు. మరి తర్వాత అంశం మన ముందుకు రాబోతోంది. కనిష్క వాడపల్లి తను కొన్ని పొడుపు కథలు అడగబోతోంది. మరి ఎవరన్నా విప్పగలుగుతారేమో చూద్దామా. అందరికి నమస్కారం. నేను ఎప్పుడూ పరుపు కథలు చెప్తాను, విప్పండి చూద్దాం. పాటలో వినిపిస్తాను, తలుపులకు కనిపిస్తాను, అర్థము వేరే కాని మాటే ఒకటి. ఎవరిని నేనెవరిని ఎవరైనా చెప్తారా? తాళం. కరెక్ట్. పక్క పక్క గదిలో కలిసి గట్టుగా ఉంటాము. గదిలో తెరిచి చూచువాడు మమ్మల్ని తినక మానడు. ఎవరిని నేనెవరిని? వీరశనగ పప్పు. కరెక్ట్. నేతిలో జననము, బయటికి వస్తే మరణము. తినే వారికి అంపుగా, తినే వారికి కంపుగా. ఎవరిని నేనెవరిని? చీప. కరెక్ట్. మాటలో ఉంటాము, నేనెవరిని కొట్టను. మొక్కలకు నేనిష్టం, మనిషికి నేను నేస్తము. ఎవరిని నేనెవరిని? వానపాము కదా. కరెక్ట్. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు తనిష్క. ఈ చిన్ని చిన్ని పొడుపు కథలు ఎన్ని చెప్పినా పిల్లలు ఇంకా చెప్పమని అడుగుతూనే ఉంటారండి. మీ చుట్టూ కనిపించే ఏ వస్తువు అయినా మీరు ఒక పొడుపు కథలా మార్చుకోవచ్చు. ఏమంటారు, మన తర్వాత అంశంలోకి వెళ్ళిపోదామా? హాస్యం, నీతి కలగలిసిన కథలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పరమానందే శిష్యుల కథలు. అందులో ఒక కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రేయస్ పాచిగుల్ల. మరి ఆలస్యం ఎందుకు, విందామా? నమస్తే, నేను ఇప్పుడు పరమానందే శిష్యులు కథ చెబుతున్నాను. పరమానందే గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టల కోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది. వాగులో మునిగిపోతాము అని శిష్యులు భయపడ్డారు. ఒక శిష్యుడు, మనం ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటదాము అన్నారు. అలాగే వాళ్ళంతా వాగు దాటారు. శిష్యులో ఒకరికి అందరూ వాగు దాటారా లేదా అన్న అనుమానం వచ్చింది. మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెట్టుతాను అన్నాడు.
అందరూ వరుసలో నిలబడ్డారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు. ఒరే, 11 మంది ఉన్నాము. ఒకడు వాగులో మునిగిపోయినట్లు ఉన్నాడు అన్నాడు. శిష్యులు ఒకరు తర్వాత ఒకరు లెక్క పెట్టారు. అన్ని సార్లు లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు బాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరు బోరున ఏడుస్తూ గురుగారు దగ్గరికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున ఏడుచారు. గురువుగారు శిష్యులు చేసిన తప్పు వెంటనే గుర్తించారు. ఒక శిష్యుడిని పిలిచి ముందు తనని తాను లెక్క పెట్టుకుని తర్వాత మిగిలిన వారిని లెక్క చేయమని చెప్పారు. శిష్యులు తాము చేసిన పొరపాటును తెలుసుకుని నవ్వుకున్నారు. ఇది పరమానందే శిష్యులు కదా, మీరు కూడా నవ్వుకున్నారు కదా. ధన్యవాదాలు. నవ్వుకున్నారు కదండి అందరూ, చాలా చక్కగా చెప్పారు కదా శ్రేయస్. మన తర్వాత అంశము, సృష్టిలో సంగీతం యొక్క స్థానం అద్వితీయమైనది. మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి సంగీతానికి ఉంది. ఆనందం, ఆవేశం, వినడం, విషాదం, సమయ సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం, బలమిచ్చేది సంగీతమే. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేము. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. చక్కటి సంగీతానికి పశువులు సైతం పరవశిస్తాయి. శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలలుపుతూ ఉంటాయట. అంతటి శక్తి సంగీతానికి ఉంది కాబట్టి నేటికి సంగీతానికి ఆదరణ తగ్గలేదు. మన భారతీయ సంగీతం గురించి ఎన్నో విషయాలు చెప్పడానికి వచ్చేసింది మనస్విని చిందలపాటి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు భారతీయ సంగీతం గురించి చెప్పబోతున్నాను. భారతదేశం సంస్కృతిలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనము లాంటి లలిత కళలకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. సంగీతాన్ని ఆధారంగా చేసుకుని భగవత్ ఆరాధన చేస్తారు. భారతీయ సంగీతానికి మూలం వేదాలను ఉచ్చరించడానికి ఉపయోగించిన స్వరాలు. సామవేదంలో స, రి, గ, మ, ప, ద, ని అనే సప్త స్వరాలు గురించి చెప్పారు. వీటి పూర్తి పేర్లు షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. భారతీయ సంగీతంలో దక్షిణాన కర్ణాటక సంగీతం అని, ఉత్తరాన హిందుస్థానీ సంగీతం అని రెండు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా భక్తి సంగీతం, నాట్య సంగీతంలో ముఖ్యమైన అంశాలు శృతి, స్వరం, రాగం, తాళం. కర్ణాటక సంగీతం సప్త స్వరాలైన సా, రి, గ, మ, ప, ద, ని అని రాగం యొక్క ఆరోహణ మరియు అవరోహణ కూడా ఉంటే ఆ రాగాలని మేళకర్త లేక జనక సంపూర్ణ రాగాలు అంటారు. వీటి సంఖ్య 72. కొన్ని జనక రాగాల పేర్లు మాయా మాలవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం. ఈ మేళకర్త రాగాల నుంచి పుట్టినవి జన్య రాగాలు అంటారు. కొన్ని జన్య రాగాల పేర్లు హంసధ్వని, మోహన, శివరంజని. కర్ణాటక సంగీతంలోని ప్రముఖులు కర్ణాటక సంగీత పితామహులు పురంధరదాసు గారు, అన్నమాచార్య, జయదేవ, రామదాసు మొదలైన వారు. ముత్తుస్వామి దీక్షితులు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రీలని సంగీత మూర్తిత్రయమని అంటారు. 19వ శతాబ్దంలో సుబ్రహ్మణ్య భాగవతార్, స్వాతి తిరునాళ్, ముత్తయ్య భాగవతార్, ధర్మపూరి సుబ్రహ్మణ్యం, వాసుదేవాచార్య మొదలైన వారు. 20వ శతాబ్దంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, నేడునూరి కృష్ణమూర్తి గారు, శ్రీపాద పినాకపాణి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అక్కెళ్ళ మల్లికార్జున గారు, నూకాల చిన్న సత్యనారాయణ గారు మొదలైన వారు. సంగీతంలో గాత్ర సంగీతం, వాద్య సంగీతం ప్రసిద్ధి చెందినవి. కర్ణాటక సంగీతంలోని కొన్ని వాద్య పరికరాలు వీణా, తంబూర, మృదంగం, వియలిన్, వేణువు, ఘటం మొదలైనవి. కర్ణాటక వాద్య సంగీతంలో ప్రముఖులు ఎన్ రమణి, లాల్గుడి జయరామన్, చిట్టిబాబు మొదలైన వారు. హిందుస్థానీ సంగీతం. హిందుస్థానీ సంగీతంలో తుమ్రి, దాద్రా, గజల్, కవాలి, కజ్రీ, సూఫీ మొదలైన రీతులు ఉన్నాయి. ఉత్తర హిందుస్థానంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన సంగీతం ఒక్కొక్క బాణిలో ఉంటుంది. వీటిని ఘరానాలు అని అంటారు. ఉదాహరణకి గ్వాలియర్, అత్రోలి జయపూర్, ఆగ్రా, పటి
బాల మేవతి బెనారస్ లాంటి ఘరానాలు. కొన్ని హిందుస్థానీ రాగాల పేర్లు భూపాలి యమన్ భైరవ్ మాల్కౌన్స్ మలహార్. హిందుస్థానీ సంగీతంలో ఎంతో మంది ప్రఖ్యాతి గాంచిన అద్భుతమైన గాయకులు ఉన్నారు. ప్రసిద్ధి చెందిన కళాకారుల పేర్లకు హిందువులైతే పండిత్ అని ముస్లిం అయితే ఉస్తాద్ అని కలిపి గౌరవిస్తారు. హిందుస్థానీ సంగీతంలోని కొన్ని వాద్య పరికరాలు షహనాయ్ బాన్సూరి తబ్లా సితార్ సారంగి సరోద్ మొదలైనవి. హిందుస్థానీ వాద్య సంగీతంలో ప్రముఖులు పండిత్ రవిశంకర్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ జాకిర్ హుసేన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మొదలైన వారు. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు మనస్విని. మన తర్వాత అంశంలోకి వెళ్ళిపోదామా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అదేనండి మన ఆంధ్ర మహాభారతం గురించి చెప్తున్నాను. కవిత్రయ విరచితమైన శ్రీమద్ ఆంధ్ర మహాభారతాన్ని తెలుగువారు ఎప్పుడూ అభిమానంతో ఆదరిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు కూడాను. అది సర్వ లక్షణ సంగ్రహం అంటారు నన్నయ్య గారు. ఆ భారతం ఎంత మదించినా తరగని విజ్ఞాన నవనీతాన్ని ప్రసాదిస్తుంది. మరి ఆ మహాభారతం గురించి స్వరాగ్ వేలూరి మరియు అనురాగ్ వేలూరి ఏం ముచ్చటిస్తున్నారో విందామా? నమస్కారం, నా పేరు స్వరాగ్ వేలూరి. నమస్కారం, నా పేరు అనురాగ్ వేలూరి. మేమిద్దరం కవిత్రయం గురించి సంభాషిస్తాము. అనురాగ్, ఎలా ఉన్నావు? బాగున్నాను స్వరాగ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఏం చదువుతున్నావు? నేను శ్రీమద్ ఆంధ్ర మహాభారతం చదువుతున్నాను. నేను మహాభారతం గురించి విన్నాను, కానీ ఈ ఆంధ్ర మహాభారతం గురించి నాకు తెలియదు. కొంచెం వివరంగా చెప్తావా? ఓ తప్పకుండా అలాగే చెప్తాను. మన మాట్లాడే భాషకు ఆంధ్రము తెలుగు తెలుగు అనే పేర్లు ఉన్నాయని నీకు తెలుసు కదా. మన ఆంధ్ర సాహిత్యానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. చారిత్రక ఆధార ప్రకారం 11వ శతాబ్దం నుండి ఆంధ్ర భాషలో కావ్య రచనలతో తెలుగు సాహితీ చరిత్ర ప్రారంభమైంది. ఆంధ్ర మహాభారతం తెలుగులో మొట్టమొదటి కావ్యము. వ్యాస మహర్షి వ్రాసిన మహాభారతాన్ని తెలుగు భాషలోకి అనువదించారు, దాన్ని ఆంధ్ర మహాభారతం అని అంటారు. మరి వ్యాసుడు వ్రాసిన మహాభారతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు? వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగులోకి పద్య కావ్యంగా అనువదించిన వారు నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ. ఈ ముగ్గురు కవులు తెలుగు సాహిత్యంలో చరిత్రలో కావ్య కవిత్రయం అని పిలుస్తారు. తెలుగు సాహిత్యంలో వీరికి ఉన్న స్థానం అనన్యమైనది. వీరు అనువదించిన మహాభారతం కావ్యాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అని పిలుస్తారు. ముగ్గురు కవులు అనువదించారన్నమాట, ముందుగా ఎవరు మొదలు పెట్టారు? 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహించారు. నన్నయ్య మహాభారతంలో మొదటి 2 పర్వాలు ఆది పర్వం, శవ పర్వం మరియు 3వ పర్వం అరణ్య పర్వంలో సగభాగం రాసి కీర్తి శిష్యులు అయ్యారు. ఆది కవి, వాగ్న శాసనుడు, శబ్ద శాసనుడు అనేవి నన్నయ్య బిరుదులు. ఆది కవి తెలుగులో మొదటి కావ్యం రచించారు కాబట్టి ఆది కవి అని బిరుదు ఇచ్చి ఉంటారు. అవును, అందుకే ఆది కవి అని పిలుస్తారు. మరి తర్వాత ఎవరు రచించారు? తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. మనమ సిద్ధికి మంత్రిగా ఆస్థాన కవిగా ఉండేవాడు. మహాభారతంలో మొత్తం 15 పర్వాలు అనువదించారు. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేవి తిక్కన బిడ్డలు. 13వ శతాబ్దం వరకు ఎవరు అనువదించలేదా? లేదు, మహాభారతం లాంటి గొప్ప కావ్యాన్ని అనువదించాలంటే ఎంతో గొప్ప సాహితీ పరిజ్ఞానం ఉండాలి. అవును, నన్నయ్య ఆపిన అరణ్య పర్వం వదిలి తర్వాత 4వ విరాట పర్వం మొదలు పెట్టారు. 18వ పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు అనువదించారు. ఎర్రప్రగడ కూడా 13వ శతాబ్దానికి చెందిన వాడే. ఎర్రన్న వేమారెడ్డి కొలువులో ఉండేవాడు. నన్నయ్య వ్రాయగా మిగిలిన అరణ్య పర్వం పూర్తి చేసి కవిత్రయంలో స్థానం సంపాదించుకున్నారు. అంతటితో మొత్తం ఆంధ్ర మహాభారతం పూర్తి అయ్యింది. ఎర్రన్నకి ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలదు. ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ప్రాణం వంటిది. ఇది ఆది కవ్యమే కాదు, తెలుగు వారి అమర కావ్యం కూడా. తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి అని సూక్తి తన బాహుల్యమైనది. కవిత్రయం కృషి వల్లనే. నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో
వ్యాకరణానికి, నిఘంటువులకు, సూక్తులకు, జనప్రియ గాథలకు, కవిత్వ స్ఫూర్తికి ఇది పుట్టినిల్లు. మన తెలుగు సాహిత్యం చాలా గొప్పది. ఎందరో కవులు గొప్ప రచనలు చేశారు. చాలా చక్కగా చెప్పావనరా, నాకు చాలా బాగా అర్థమైంది. నేను కూడా శ్రీమద్ ఆంధ్ర మహాభారతం చదువుతాను. ధన్యవాదాలు, ఉంటాను మరి. అలాగే సూరత్, తప్పకుండా చదువు. ధన్యవాదాలు. మీరంతా కూడా శ్రీమద్ ఆంధ్ర మహాభారతం తప్పకుండా చదవండి. అలాగే సవరా గణరాజ్, చాలా చక్కగా చెప్పారు కవిత్రయం గురించి. తప్పకుండా చదువుతాం మేము కూడా. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం చక్క చక్కని 16 అణాల తెలుగు వినోదం. మరి తర్వాత అంశం మన ముందుకు రాబోతోంది. రాముని గురించి, రాముని కళ్యాణ గుణాల గురించి వర్ణిస్తూ, రాముడు లోకాభిరాముడు, సకల గుణ సంపన్నుడు కాబట్టి ఆయన గుణాల్లో కొన్ని మనం కూడా ప్రయత్నిద్దామా పాటించడానికి. మరి అఖిల చెప్తుంది రాముని సద్గుణాలు, కళ్యాణ గుణాలు. అందరికి నమస్కారం. ఇవాళ నేను రాముని కళ్యాణ గుణముల గురించి చెప్తాను. మొదలు పెట్టే ముందర ఒక చిన్న పద్యం చెప్పి మొదలు పెడతాను. మయ రత్న దీపం ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరాముని కళ్యాణ గుణములు అనంతములు, అనుకరింపదగినవి మరియు పూజింపదగినవి. రాముడు ఎల్లప్పుడు శాంత చిత్తము గలవాడు, కోమల కంఠంతో మాట్లాడువాడు, ఎవరైనా కఠినంగా మాట్లాడిన ఎడ్ల ఎదురు సమాధానం చెప్పని వాడు, ఎవరైనా ఉపకారం చేసిన ఎడ్ల ఎన్నడూ మరిచిపోని వాడు, 100 అపకారములు జరిగినప్పటికీ ఎన్నడూ స్మరించని వాడు, వినయవంతుడు, పెద్దల్ని గౌరవించువాడు, బుద్ధిమంతుడు, మధురంగా మరియు ప్రేమగా మాట్లాడువాడు, పరాక్రమవంతుడు, అసత్యం ఎన్నడూ మాట్లాడని వాడు, పండితులను పూజించువాడు, ప్రజలను ప్రేమించువాడు, సానుభూతి చూపువాడు, క్రోధమును జయించువాడు, దీనుల ఎడ దయచూపువాడు, ధార్మికుడు, సత్యవంతుడు, పనివంతుడు, పరంపరను పాటించువాడు, స్వధర్మానుష్ఠానపడు, మహావిద్వాంసుడు, అనుచిత భాషణములు విననివాడు, సుందరముగా మాట్లాడువాడు, విచక్షణాశీలుడు, వివేకవంతుడు. ఇవన్నీ రాముని అనంత గుణముల్లో కొన్ని గుణములు మాత్రమే. ఒకసారి రాముని స్మరించుచు ఏకశ్లోకి రామాయణం చెప్పుకుందామా? ఆదు రామ తపోవనాది గమనం అత్వా మృగం కాంచనం, వైదేహి హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం, వాలి నిగ్రహణం సముద్ర తరణం లంకాపురి దాహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, ఏతద్ది రామాయణం. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు అఖిల. మరి మన తర్వాత అంశం చూస్తామా? భారతదేశం యొక్క విశిష్టత గురించి అనన్య మాటల్లో విందాము. నమస్తే, నేను మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. జంబుద్వీపం హిందూ దేశం, ఇండియా అన్ని పేర్లు ఉన్న భారతదేశానికి వేల సంవత్సరాల సంస్కృతి చరిత్ర ఉంది. పురాతన కాలంలోనే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు రచించి వైజ్ఞానిక, సామాజిక, సాంస్కృతిక, కళారంగాలలో మనిషి ఆలోచనని, ప్రవర్తనని ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత మన భారతదేశానికి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతీన అరేబియా మహాసముద్రం మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మరియు ఇతర మతాలకు జన్మస్థానం మన భారతదేశం. 29 రాష్ట్రాలు, 9 కేంద్రీయ పాలిత ప్రాంతాలు, వివిధ సాంస్కృతులు, నాగరికతతో వైవిధ్యమైన సంస్కృతి కలిగినది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక స్థావరం కలిగి ఉన్న దేశములలో ఒకటిగా, అణ్వస్త్ర సామ్రాజ్యం కలిగిన దేశముగా, ఒక ముఖ్య ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. 18వ శతాబ్దం నుండి బ్రిటిష్ కంపెనీ పరిపాలించింది. మహాత్మా గాంధీ నాయకత్వమున స్వతంత్రం కోసం చేసిన అహింస పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15 బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. 72 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశం ఎన్నో రంగాలలో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. భారతదేశ కీర్తి పతాకాలను
ఎగురు వేస్తూ మన వారు ప్రపంచంలోని అత్యున్నత పదవులను అధిరోహించారు. వారిలో పెప్సీసీఓ ఇంద్రానూయి, గూగుల్ సిఓ సుందర్ పిచ్చయ్య, మైక్రోసాఫ్ట్ సిఓ సత్యనాదల్ల, నోకియా సిఓ రాజీవ్ సూరి ఇలా ఎందరో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువ. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఒక గీతం గుర్తు చేసుకుంటూ నేను ముగిస్తాను. ఏ దేశం ఏగినా ఎండు కాలిడినా ఏ పీడమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపన నీ జాతి నిండు కౌరవము. ధన్యవాదాలు. జై హింద్. విన్నారు కదండి భారతదేశం యొక్క విశిష్టత మా అనన్య పాచివల్ల మాటల్లో. తర్వాత మన ఆంధ్ర భోజుడు, తెలుగు వారికి ఇష్టమైన ప్రభువు శ్రీకృష్ణ దేవరాయల వారు అష్టదిగ్గజాలలో ఒకరైన నంది తిమ్మన గారి కలం నుండి వెలువడిన ఒక అమృత గుళిక పారిజాత పహరణం. ఇది 5 అశ్వాసాల గల ప్రబంధం. నారదుడు పారిజాతం కృష్ణుడికి ఇవ్వడం, ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉండటం, ఆ పారిజాతాన్ని కృష్ణుడు రుక్మిణీదేవికి ఇవ్వటం, దానిని తెలుసుకుని సత్యభామ ఆగ్రహించటం, అటుపై రకరకాల మలుపులు, పారిజాత వృక్షం సత్య తీసుకురావటం, తులాభారంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ పారిజాత పారణం నుండి 2 ఆణిముత్యాలు మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు విష్ణు తుములూరు. నమస్కారం, నా పేరు విష్ణు తుములూరు. నేను ఇవాళ పారిజాత అపహరణం నుండి 2 పద్యాలు చెప్పబోతున్నాను. అనవిని వ్రేటు వడ్డ యురగాంగణ యుంబలి నెయ్యి ఓయి భగ్గన దరికొన్న భీషణ హుతాసన కీల ఎనంగలేచి హెచ్చిన కెనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగా గద్గద ఖిన్న కంఠి అయి. దీని అర్థం, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నప్పుడు నందనోద్యానం నుండి తెచ్చిన పారిజాత పుష్పాన్ని నారద మునీంద్రుడు శ్రీకృష్ణునికి సమర్పించారు. శ్రీకృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చారు. ఆ పుష్పాన్ని చలికత్త వచ్చి సత్యభామకి చెప్పింది. సత్యభామకి స్వాతి సయం అభిమానం చాలా ఎక్కువ. చలికత్త వచ్చి చెప్పిన మాట వినగానే సత్యభామ దెబ్బతిన్న ఆడు త్రాచుపాము వలె నెయ్యి వేసినప్పుడు అగ్ని జ్వాలలాగా లేచింది. కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి. చెక్కిళ్లపై ఉన్న పత్రభంగ అలంకరణ చెదిరిన కుంకుమతో కలిసి కొత్త వెలుగు వెదజల్లింది. ఇంతలో జరిగిన విషయానికి బాధతో జీరపోయిన గొంతుతో ఇలా సత్యభామ అంది. ఏమేమి కలహాస నుండ చెటికై ఏతంచి ఇట్లాడెనా, యా మాటల్ చెవియొగ్గి తావినియనా, యా గోపికా వల్లబుండేమే మాడెన్ రుక్మిణీ సతియు, నీ వింకేటి కిందాచదే నీ మోమాటలు మాని నీరజముఖి నిక్కం వెరిగింపవే. దీని అర్థం ఏమిటి, నారదుడు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడాడా, ఆ గోపికా వల్లభుడు చెవి అప్పగించి విన్నారా, రుక్మిణీదేవి ఏమేం మాట్లాడింది, నువ్వింకా ఎందుకు దాస్తావే, నీ మొహమాటం పక్కన పెట్టి నిజం చెప్పవే నీరజముఖి. నమస్కారం. ఇంకో కథతో సిద్ధంగా ఉన్నారండి మా పిల్లలు. పెళ్లి కూనల కథ చెప్తున్న వారు మహతి ఉపాధ్యాయుల మరియు సోహిని ఉపాధ్యాయుల. మరి ఇంకెందుకు ఆలస్యం, విందామా? నమస్కారం. ఇప్పుడు నేను మా చెల్లెలు పెళ్లి కూనలు చెప్తున్నాను. అనగనగా ఒక వీధిలో ఒక పిల్లి ఉండేది. దాని పాపం ఇల్లు లేదు, అందుకని అది చాలా కష్టపడి ఇటుకలు పెంకులు కర్రలతో ఒక ఇల్లు కట్టుకుంది. దాంట్లో పిల్లి తన పెళ్లి కోనలతో ఉండేది. పెళ్లి కోనల పేర్లు అల్లరి పెళ్లి కూన, ఆకుతాయి పెళ్లి కూన, ఆగడాలు పెళ్లి కూన. రోజు పిల్లి ఆహారం కోసం బయటికి వెళ్ళేది. పెళ్లి కూనలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళేది. రోజు వచ్చాక ఇలా పాడేది, అల్లరి పిల్లి కూన, ఆకతాయి పిల్లి కూన, ఆగడాల పిల్లి కూన, వైపుడు కుండ తెరవండి, వచ్చిందమ్మ మీ అమ్మ,
తీయండి అమ్మ, తీయండి తలుపులు చక్క చక్క తీయండి, వచ్చేసింది మీ అమ్మ అని పాడేది. ఒకరోజు రోజులాగానే పిల్లి పిల్లి జాగ్రత్త చెప్పి వెళ్ళింది. ఇదంతా ఒక జిత్తు మారినాక చూసి ఎలాగైనా ఆ పిల్లి కొనల్ని ఎత్తుకోవాలని పథకం వేసింది. అందుకని తల్లి పిల్లి వెళ్ళిపోయాక తలుపు తట్టింది. ఎవరది? నేను మీ అమ్మని. ఏ మా అమ్మ అట్లా తెలియదు, నువ్వు మా అమ్మవి కావు పో అని అన్నాయి పిల్లి కొనలు. అప్పుడు తలుపు తీయలేదు. ఆ మాటలకి నక్క తల వంచుకుని గోడ వెనకాల నక్కి కూర్చుంది. కొంతసేపటికి తల్లి పిల్లి ఇంటికి వచ్చింది. అప్పుడు ఇలా పాడింది. అల్లరి పిల్లి కూన, అక్క తాయ పిల్లి కూన, ఆగడాల పిల్లి కూన, భయపడకుండా తెరవండి, వచ్చిందమ్మా మీ అమ్మ, తీయండి అమ్మ తీయండి, తలుపులు చక్క చక్క తీయండి, వచ్చేసింది మీ అమ్మ అని పాడింది తల్లి పిల్లి. ఇదంతా నక్క జాగ్రత్తగా వింది. మళ్ళీ నక్క మన్నాడు వచ్చి తలుపు తట్టి ఇలా అంది. అల్లరి పిల్లి, అకటాయి పిల్లి, ఆగడాల పిల్లి, తీయండి అమ్మ తీయండి, నేను వచ్చాను తలుపు తీ అని పాడింది. అది విన్న పిల్లి కోనలు మా అమ్మ అట్లా పిలువదు, నువ్వు మా అమ్మవి కావు పో అని నవ్వాయి పిల్లి కోనలు. అది విన్న నక్క మళ్ళీ గోడ వెనకాల నక్కి కూర్చుంది. ఈసారి తలుపిల్లి వచ్చి పాడినప్పుడు ఎంతో జాగ్రత్తగా వింది నక్క. మళ్ళీ మన్నాడు వచ్చి ఇలా పాడింది నక్క. అల్లరి పిల్లి కూన, ఆకతాయి పిల్లి కూన, ఆగడాల పిల్లి కూన, భయపడకుండా తెరవండి, వచ్చిందమ్మా మీ అమ్మ, తీయండి అమ్మ తీయండి, తలుపులు చక్క చక్క తీయండి, వచ్చేసింది మీ అమ్మ అని పాడింది నక్క. పాపం అమ్మ అనుకుని పిల్లి కూనలు తలుపు తీసేశాయి. అంతే నక్క ఊళ్ళిస్తూ హిహిహిహి అని పల్లెకిలిస్తూ లోపలికి వచ్చేసింది. కానీ పిల్లి కూనలు అస్సలు భయపడలేదు. మ్యావ్ మ్యావ్ నచ్చి బయటకు వచ్చేసాయి. ఇదంతా ఒక కట్టెలు కొట్టే వాడు చూసి నక్కని కొట్టేసి తరిమేశాడు. జరిగిందంతా పిల్లి కూనలు తల్లి పిల్లికి చెప్పాయి. తల్లి పిల్లి నక్క పీడ వెలుగడైందని సంతోషించి పిల్లి కూనలతో హాయిగా జీవించింది. నీతి ఈ కథలో నీతి ఏమిటంటే అభాయం నుండి ఉపాయంతో తప్పించుకోవాలి. పెద్దలు చెప్పిన మాటలు ఎల్లప్పుడూ విని పాటించాలి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారమ్మా కదా. మరి మన తర్వాత అంశంలోకి వెళ్దామా? ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట అంటూ తెలుగు భాషని ఒక అందమైన తోటగా వర్ణించారు కవి కందుకూరి రామభద్రరావు గారు. ఈ పాటను పాడి వినిపిస్తుంది మనస్విని చింతలపాటి. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. ఈ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణనీలము ఈ మడులకెత్తిరో, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణనీలము ఈ మడులకెత్తిరో, ఇంత వింతన జాతుని పులు, ఇంత నవకము విరియ, ఇంత వింతల జాతుని తోటలో పెరుగు ఈ తోటలియే పులు, ఇంత నవకము విరియ, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. జవరాలి వల పువ్వులే
ప్రతిబింబదీప్తివోలే మన గోన్నతి వోలే ఋషివాకు మహిమ వోలే జవరాలి వల పోవోలే ప్రతిబింబదీప్తివోలే మన గోన్నతి వోలే ఋషివాకు మహిమ వోలే నాదుడెందమూరే పోయి పోల తోటలు పారుపోన నిండోయి పవనింప నిండోయి నాదుడెందమూరే పోయి పోల తోటలు పారుపోన నిండోయి పవనింప నిండోయి ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళము ఈ తోట పూలు ఎంత చక్కని నోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళము ఈ తోట పూలు ఎంత చక్కని నోయి చాలా చక్కగా పాడావు మనస్విని. అద్భుతమైన రచనను మా ముందుకు తీసుకొచ్చిన మనస్విని చింతలపాటికి మా ధన్యవాదాలు. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశ, ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం, రండి. మరి తెలుగు నా మాతృభాష, తెలుగు నా మాతృభాష, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, తెలుగు అంటే నాకు బాగా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. గట్టిగా చెప్పాలి, బాగా చెప్పారు. మరి మన ఆశయం, ఈ ఆశయం మా అందరి ఆశయం, మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.siliconandhra.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. షార్లెట్ ప్రాంతంలో ఉన్న సౌత్ షార్లెట్ మనబడి కేంద్రం పిల్లలు, బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలానందం ఉంటుంది. రేపు ఇతర మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది సిలికాన్ ఆంధ్ర మనబడి. విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల వివరాల కోసం మనబడి .siliconandhra.org/బాలానందం చూడండి. అంతేకాదు facebook.com/manabadibalanandam కి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలు తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి. మరి రేపు మరిన్ని బాలానంద కార్యక్రమాలతోటి కలుద్దామా? మరి సెలవా మరి.